సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హైవేపై వారం క్రితం జరిగిన బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. చిరాగ్పల్లి సమీపంలోని కోహినూర్ దాబా దగ్గర ట్రావెల్స్ బస్సు ఆగినప్పుడు చోరీ చేసిన దొంగల ముఠాలో ఒక దొంగను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు దొంగల కోసం గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్లో థార్ జిల్లాకు చెందిన దొంగ నుంచి 2 కేజీల 900 గ్రాముల గోల్డ్ రికవర్ చేశారు. ఇలా రికవర్ చేసిన గోల్డ్ విలువ 2 కోట్ల 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. 1 గ్రామ్ కూడా మిస్ కాకుండా మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు జహీరాబాద్ పోలీసులు. బస్సులో బంగారం చోరీ చేసిన దొంగలను సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు జహీరాబాద్ పోలీసులు. బస్సులో గోల్డ్ చోరీ చేసిన ముఠా మామూలు దొంగల ముఠా కాదు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాల్లోనే భయంకరమైన కంజర గ్యాంగ్. వారం క్రితం దాబా దగ్గర ఆగినప్పుడు అదే బస్సులోకి సామాన్య ప్రయాణికుల్లా ఎక్కి చీకట్లోనే బ్యాగ్ను తీసుకుని జంప్ అయింది కంజర గ్యాంగ్. సీసీటీవీ ఫుటేజ్లో దొంగలను గుర్తించినా పట్టుకునేందుకు, గోల్డ్ రికవరీ చేసేందుకు చాలా కష్టపడ్డారు పోలీసులు. Thank you.